హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా చైనాలోని హైనాన్ ప్రావిన్స్ 2030 నాటికి శిలాజ ఇంధన వాహనాలను నిషేధించనుంది. మరి ఆ తాజా వివరాలేంటో నేడు చూద్దాం. దక్షిణ చైనాలోని హైనాన్ ద్వీపం ప్రావిన్స్ 2030 నాటికి అన్ని శిలాజ ఇంధనంతో నడిచే వాహనాలను ప్రావిన్స్లో ఉపయోగించకుండా నిషేధించనున్నట్లు ప్రకటించింది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు సంబంధించి వారం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం హైనాన్స్లో పబ్లిక్ మరియు వాణిజ్య సేవల్లో అన్ని కొత్త మరియు పునరుద్ధరించబడిన వాహనాలు 2025 నాటికి క్లీన్ ఎనర్జీని ఉపయోగిస్తాయి మరియు ఇంధనం లేదా పెట్రోల్తో నడిచే వాహనాల అమ్మకం 2030 వరకు నిషేధించబడింది. ఈ ప్రణాళిక గ్యాసోలిన్ వాహనాల అమ్మకాలను నిషేధించిన మొదటి చైనా ప్రావిన్స్గా హైనాన్ను చేస్తుంది. అదే ప్రణాళిక ప్రకారం హైనాన్ అడ్మినిస్ట్రేషన్ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కొత్త శక్తి వాహనాలకు తగ్గిన పన్నును వర్తింపజేస్తుంది మరియు క్లీన్ ఎనర్జీని ఉపయోగించడానికి ప్రావిన్స్లోని వివిధ రకాల వాహనాలను ప్రోత్సహించే విధానాన్ని కొనసాగిస్తుంది. 2030 నాటికి కార్బన ఉద్గారాల గరిష్ట స్థాయిని అధిగమించి 2060కి ముందు కార్బన్ న్యూట్రల్ దశకు చేరుకోవాలనే దేశ లక్ష్యాల చట్టంలో ఈ ప్రణాళిక అమలు చేయబడింది. అంతేకాకుండా తాజాగా మే చివరి నాటికి చైనాలో కొత్త శక్తితో నడుస్తున్న వాహనాల సంఖ్య 5.8 మిలియన్లకు చేరుకుంది. పరిశ్రమల ఫోరంలో ప్రకటించినట్లుగా ఈ సంఖ్య ప్రపంచంలోని ఈ రకమైన వాహనంలో సగం ఉంటుంది. 2021 మొదటి 5 నెలల్లో కొత్త శక్తి వాహనాల దేశీయ అమ్మకాలు 950,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో అమ్మకాల కంటే 2021 రెట్లు ఎక్కువ అని షాంఘై 2022 ఆటో షో సందర్భంగా చైనా ఆటోమొబైల్ తయారీదారుల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్త శక్తి వాహనాల అమ్మకాలు వేగంగా జరుగుతాయని అందుబాటులో ఉన్న డేటా చూపిస్తుంది. అటువంటి వాహనాల మార్కెట్ వాటా మొత్తం 8.7% పెరుగుతుంది. 176 నగరాలు మరియు 50,000 కిలోమీటర్ల రహదారిని కలిగి ఉన్న దేశంలోని ఒక భాగంలో మొత్తం 65,000 ఛార్జింగ్ స్టేషన్లు మరియు 644 బ్యాటరీ మార్పు స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఏప్రిల్లో విడుదల చేసిన బ్యాలెన్స్ షీట్ వెల్లడించింది. అది ఫ్రెండ్స్, ఈ తాజా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.